విశాఖపట్నంలో గొడవ జరిగిందంటే పోలీసు వాళ్ళ తెలియదా? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ విమానాశ్రయంలో దిగుతాడు, విమానం దిగుతాడనే సంగతి తెలియదా? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్ముడు పోయారు అనేది కాదు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళనో వీళ్ళనో ఒకళ్ళని ఆపచ్చు కదా, ఆపకుండా ఏం చేస్తున్నారు? అప్పటికప్పుడు వచ్చింది కాదు కదా పవన్ కళ్యాణ్, అప్పటికి రాలేదు కదా పవన్ కళ్యాణ్, ఎప్పుడో పర్మిషన్ తీసుకొని ఆ రోజున పెట్టడానికి వచ్చారు. మీరు అప్పుడప్పుడు అనుకొని అక్కడ పోయి మీటింగ్ గర్జన అని చెప్పి పెట్టారు, దాని బాధ్యత ఎవరు వహించాలి? పోలీసు వాళ్ళు చర్య తీసుకొని మరి వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళు చెప్పి వాళ్ళని ఆపి వీళ్ళని పంపించుకోనో లేకపోతే వీళ్ళని ఆపటమో ఏదో చేయాలి. వీళ్ళు ఎక్కువ మంది ఉండాలి వెళ్ళాలి కాబట్టి వీళ్ళని పంపించాలి, పంపించిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చుకునే మార్గం చేయాలి. వాళ్ళ టయాలు వీళ్ళ టయాలు మార్చాలి. మార్చాల్సిన బాధ్యత ఎవరిది? సత్య ఎవరు బాధ్యులు? దానికి సావలేదు, ఊరికి దెబ్బలు తగిలినాయి, దెబ్బలతో పోయిందండి. అదే ప్రాణ నష్టం అయితే ఎవరు తీసుకురావాలి? పవన్ కళ్యాణ్ ఏం తేలేడు, ఈ పోలీసు వాళ్ళు తేలేరు, అక్కడికి వెళ్ళిన మినిస్టర్లు తేలేరు. ఒక ప్రాణం పోతే ప్రాణం ఖరీదు ఎంత పెట్టినా? అడుక్కునేవాడే ఉన్నాడు, వాడు అడుక్కొని బతుకుతాడు, బతుక్కొని పిల్లం పిల్లల్ని బతికించుకుంటున్నాడు అడుక్కునేవాడు కూడా. మరి ఆడికి వచ్చినవాడు అడుక్కునేవాడు కాదుగా. అంటే ఈ చర్యలు జరగడం వల్ల పోలీసు వారు అంటే పోలీసు వారిది పెద్ద పాత్ర అండి దాంట్లో. పోలీసు వారి పాత్ర ఎందుకు వస్తుంది అంటే జనసేన ఆదేశం? అది డీజీపీ గారు చెప్పాలి, డీజీపీ గారు చెప్పి అక్కడ ఉన్న బందోబస్తుకి వెళ్ళిన వాళ్ళు మంగళ సస్పెండ్ చేయాలి వాళ్ళని. మీరేం చేస్తున్నారు, మీరు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? మరి వీళ్ళు అధికారం ఉంది, అధికారం ఉన్నవాళ్ళని ఆపటమా? అధికారం లేని వాళ్ళని ఆపాలా అని చెప్పని అక్కడ ఉన్న ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని ముంగల ఈయన సస్పెండ్ చేయాలి వాళ్ళు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే నేను చేయించింది కదా, నాకు సంబంధం లేనిది, ఎందుకంటే ఏమైనా అంటాడండి. ఎవరు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు ఏమైనా మాట్లాడతారు, ఆయన చేయించాను నేను ఉండారా, నేను చేయించలేదు అంటాడు. మరి వీళ్ళు జాగ్రత్త పడవచ్చుగా, వాళ్ళ జనం ఇక్కడ ఉండారు. నాకు ఇప్పుడు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అంటే వెనకాల మూల కారణం ఏంటంటే పోలీసు వారే. పోలీసు వారిని అలా మార్చిందంటే మార్చిన దానికనేది వాళ్ళకి తెలియాలి. అది ఇక మనం ప్రజలు ఇచ్చిన ప్రజల ట్యాక్స్ల మీద మనం శాలరీలు తీసుకుంటున్నాము, ప్రజలు అన్యాయం అయిపోతారేమో అని చెప్పి, ప్రజలు చచ్చిపోతారేమో అని బాధ్యత వాళ్ళు వహించాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే సానుభూతి కోసం గతంలో ఏదైతే కోడి కత్తి జరిగిందో ఇప్పుడు అలాగే సానుభూతి కోసం. ఇక అవన్నీ ఇక తెలియంది ఏముంది, ఇండియా మొత్తం తెలుసుగా. ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఆయన మాట ఆయన అంటాడు, వీళ్ళ మాట ఈయన అంటాడు. ఎవరి మాటను సమర్థిస్తారు? ఒకళ్ళ మాట ఏం కాదండి, రాజకీయ నాయకులు మాట్లాడే విధానాలే బాగలేవండి. వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు మాట్లాడటం లేదు. అదే సభలో కూడా మాట్లాడి ఎక్కడ మాట్లాడినా వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అది ఎవరో చిల్లర వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళకు ఉందాతనంగా మాట్లాడాలి వాళ్ళు. వాడు ఈడు అనే భాష రాకూడదు వాళ్ళు. రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ చూసి తప్పుగా తప్పుగా మాట్లాడారు. విశాఖ సింహగారు అనేది కాదు, ఒక నాని అనేవాళ్ళు కాదు, ఎవరైనా సరే వాళ్ళ స్థాయిలో మాట్లాడకూడదు. ఎవరు వాళ్ళ ఇళ్లలో కూడా అసహించుకుంటున్నారు ఇప్పుడు పార్టీ అభిమానులు కూడా. ఈ మాట్లాడే భాష విధానం వాళ్ళ పక్కన ఉండే పైకి అనలేకపోయినా అసహించుకుంటున్నారు ఈ భాష అవసరమా అని. రాజధానుల గురించి వికేంద్రీకరణ జరిగి మూడు రాజధానులు ఉంటే బెటర్ అంటారా, లేదనుకుంటే ఒకటే రాజధాని అభివృద్ధి చేస్తారు? కాదండి, 30 కట్టొచ్చు, ఒకటి కట్టింది ముంగల అయిపోయిన తర్వాత ఇంకో దానికి వెళ్ళండి. మన దగ్గర డబ్బు లేదు, ఒకటి మొదలు పెట్టారు, అంతో ఎంతో ఎంతో అయింది, కొంతవరకు అయ్యింది, దాన్ని ముంగలు దాన్ని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయండి. ఇవన్నీ పక్కన పెట్టండి, ఎందుకు ఈ ప్రాజెక్టులు ఉండేగా, ఈ ప్రాజెక్టులు కట్టండి. జనాలు సంపాదించుకుంటారు, సంపాదించుకుంటే ట్యాక్స్లు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఈ కట్టిన అవసరం లేదు, ఈ చెట్టు కింద కూర్చొనైనా. ఇప్పుడు నిన్నదాకా పంచాయతీలకి స్వచ్ఛాలయాలు లేవు, చెట్ల కింద కూర్చొని పంచాయతీ ప్రెసిడెంట్లు అన్నీ రాసి ఇళ్ల పనులు అన్నీ వసూలు చేశారు. ఏం మనకి వీళ్ళకి అవసరమా? ఒక అసెంబ్లీ అన్నీ అవసరం, అసెంబ్లీ అవసరం ఏముంది? అవి పెట్టండి ముంగల ఈ ప్రాజెక్టులు కట్టండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు దేయండి. ఇవన్నింటినీ
చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు విఫలం అవుతారంటారు సఫలం అవుతారంటారు మరి ఆయనకి ఇబ్బందే కదండి డబ్బు రానప్పుడు ఆయనకు కూడా ఇబ్బందేగా ఏడ తీసుకొచ్చి పెడతాడు ఇవన్నీ కూడా ఈ పనులు చేయడం విఫలం అవుతారంటారు నిజమే చేయాలి చేయమునే అనేది ఎవరైనా చేయాలి అవును చేయాలి గానీ దీన్ని డెవలప్ చేయాలి ఆ సార్ వ్యాపార పరంగా ఇటు వ్యాపార పరంగా ఇవన్నీ డెవలప్ అయితే గానీ దానికి ఆయనకి కావాల్సిన డబ్బంతా వస్తది సార్ ఓకే థాంక్యూ మరి అంతే గానీ నువ్వు అక్కడికి వచ్చేసరికి డబ్బు ఏది ఆయన చేస్తున్నాడు ఎక్కడ దొరికిన కడల్లో తీసుకొచ్చి చేస్తున్నాడు కాదంటాంలా ఆయన సొంతది కూడా కావాలి కదా ఆయన ఇంట్లో సొమ్ము కూడా వస్తుంటే కదా ఆయన బయట నుంచి ఎందాకని తీసుకొచ్చి పెడతాడు అంటే ఇల్లు అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం అంతా ఆయన ఇల్లే కదండి మన రాష్ట్రం ఆయన గారి ఇల్లే కాదు మరి ఆయన కిందకి వీళ్ళందరూ మరి ఆయన చేత్తో ఇస్తేనే కదా వీళ్ళందరూ జీతాలు తీసుకున్నా ఈ పొలాలు పండించుకున్నా ఏదైనా ఆయన కిందనే కదా ముంగల ఆయన గారు అది అది తెచ్చుకోవాలి ఇప్పుడు ఇది మనకి నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకి మనం మేలు చేయాలి అనేది ఆయన తెలుసుకోవాలి ఒక పిల్లకే ఒకడికే చూడాలనేది చూడకూడదు ఒకరికే చూస్తున్నారండి ఇప్పుడు అంతే కదా మరి ఇప్పుడు రాజకీయ నాయకుల వరకే జరుగుతుంది కానీ రైతులు లేదు ఇండస్ట్రీలు లేవు మరి వీళ్ళని పక్కన పెట్టినట్టే కదా అయితే ఓవరాల్గా విఫలమయ్యారంటారా సీఎంగా లేకపోతే సఫలమయ్యారంటారా ఏం చేయాలి ఇప్పుడేం తెలియదండి అది ఇప్పుడేం తెలియదు ఆయన ఇప్పుడు ఇప్పుడేగా మొక్క నాటింది మొక్క పెద్దదైతే కానీ అప్పుడు అంటే ఆల్రెడీ 3.5 సంవత్సరాలు గడిచింది 3.5 సంవత్సరం అంటే ఆయన ఇప్పుడు పునాది కాబట్టి దాని గురించి మనం కూడా అనుకోవటం అంత కరెక్ట్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్